అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నిన్ననే మా వారు భీమవరానికి వెళ్ళిపోయారండి. మాకు ఇంటికి సంబంధించిన షాపింగ్ చేయవలసిన అవసరం ఉంది. అలానే మెడకి పులిపిర్లు వచ్చినాయి అని చెప్పి ఆ ట్రీట్మెంట్ తీసుకోవటానికి ఇదంతా ఆగాను అన్నమాట అండి. ట్రీట్మెంట్ తీసుకున్న మరుసటి రోజున సరే సంధ్య నేను ఇద్దరం షాపింగ్కి బయలుదేరామండి. దారిలో ఒక సర్ప్రైజ్ విజిట్ చేశామన్నమాట అండి. మా మరిది గారి ఫ్రెండు పీవీ గారు అని ఉంటారు. ఆయన హైకోర్టులో లాయర్గా వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట అండి. వారి సిస్టరు మనకి విపరీతమైన ఫ్యాన్ అంటండి. ఎప్పుడు ఆవిడ అడుగుతూ ఉంటారట, నన్ను ఎప్పుడన్నా భీమవరం తీసుకెళ్ళన్నయ్యా, అమ్మ మాట అమ్మని కలుస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటారట. ప్రేమ వచ్చాడు కదా మాటల సందర్భంలో ఆయన చెప్పారట ఈ విషయం. సంధ్య వాళ్ళ ఇంటికి దగ్గరే అన్నమాట అండి వీళ్ళ ఇల్లు కూడా. సరే ఆన్ ది వే ఆగి ఒకసారి ఆవిడని సర్ప్రైజ్ చేసి వెళ్దాము అని చెప్పి మా మరిది గారు, పీవీ గారు, నేను, సంధ్య నలుగురం బయలుదేరాం కదండి. మేము ఆగి వెళ్ళి ఎవరో తెలియనట్టుగా వెళ్ళి తలుపు కొడుతున్నాం అన్నమాట. ఆవిడ చాలా బిజీగా ఉన్నారు, ఇటువెంపు నుంచి వచ్చారనమాట. నన్ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారనమాట అండి. ఎంత సంబరపడిపోయారో అండి. నాకు కూడా అండి మన సబ్స్క్రైబర్స్ ఎవ్వరు కనిపించినా సరే ఎవ్వరు మాట్లాడినా ఎంత సంతోషంగా అనిపిస్తుందో అండి. మన ఫ్యామిలీ మెంబర్సే కలిశారు అన్నంత సంతోషం కలుగుద్ది. ఆవిడ అరే మీరు వస్తారని ముందు తెలిస్తే నేను శారీ అది కట్టుకుని ఉండేదాన్ని అండి అని అంటేను, లేదమ్మా మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి వచ్చాము అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఆవిడ పద్మ అండి ఆవిడ పేరు. వీరి బ్రదరు పీవీ గారు, మా మరిది గారు ఫ్రెండ్స్ అన్నమాట. ఇక దారిలో పద్మగారిని కలిసి ఏదో ఏనుగు నెక్కినంత ఆనందంగా ఉందండి నాకు కూడా. ఎందుకంటే అండి మనం మన ఫ్యామిలీ మెంబర్స్మి అని ఏదో నోటి మాటగా అనటం కాదండి. మీ ప్రేమ ఆప్యాయతల్ని నేను అందుకున్నప్పుడు నేను అనటంలో తప్పే లేదు అని అనిపిస్తుందండి. అటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇచ్చిన భగవంతునికి నేను ఎన్ని నమస్కారాలు తెలుపుకున్నా తక్కువే అనిపిస్తుందండి. ఇక పద్మగారైతే ఎంతో సంతోషపడి మీరు ఉండాలి, ఒకరోజు ఉండాలి, ఒక పూట ఉండాలి, మా ఇంట్లో భోంచేసి వెళ్ళాలి ఇలా అని చెప్పి చాలా సంబరపడిపోతున్నారనమాట. లేదమ్మా చాలా బిజీ స్కెడ్యూల్ ఉన్నది అని చెప్పి వారికి ఇక బాయ్ చెప్పి బయలుదేరామన్నమాట అండి. షాపింగ్ షాపింగ్ అంటున్నాను కదా, మళ్ళీ బట్టల కొట్టుకెళ్తున్నాను అని అనుకుంటున్నారేమోనండి. లేదండి, ఇదిగో ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా కొత్త చీరేనండి, మొన్న శతమానం సిల్క్స్లో తీసుకున్నాను కదా. బాగున్నదండి, కంఫర్టబుల్గా ఉన్నది చీర. సంధ్య కట్టింది కూడా శతమానం సిల్క్స్లోనే తీసుకున్నాము. సరే మేమిద్దరం కూడా మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నామండి. ఆల్రెడీ మీరు సిబిజే జ్యువెలర్స్కి వెళ్ళింది, సంధ్య వీడియో పెట్టింది కదా అందులో చూసి ఉంటారు. నేనేం కొనుక్కున్నాను అనేది సంధ్య చెప్పలేదండి. అమ్మ మాటలో నేనే చెప్తాను అని చెప్పి సంధ్య అని చెప్పనివ్వలేదండి. మన ఫ్యామిలీకి నేనే చెప్పాలి అనే ఉద్దేశంతో అలానే షాప్కి వెళ్ళి ఏమేమి చూశాను, ఏం కొనుక్కున్నాను అనేదంతా కూడా సరదాగా మన ఫ్యామిలీ అంతా ఈ వీడియోలో ఒకసారి చూసేయండి. నిజానికి గోల్డ్ షాపింగ్ చెయ్యాలని అనుకోలేదండి ఈసారి. ఎందుకంటే ఇల్లు కట్టాము, ఉన్న గోల్డ్ కూడా లోనులో ఉన్నది, కొద్దిగా అప్పులు అవి ఉన్నాయి కదా, అందుకనే నేను గోల్డ్ జోలికి వెళ్ళట్లేదు. లేకపోతే 2 గ్రాములు కొనుక్కున్నా సరే మీతో చెబుతూ ఉంటానండి. అలానే నాకు మరొక కోరిక కూడా ఉన్నదండి, అంటే స్వామివారికి బంగారు పుష్పాలు చేయించాలి అని అనుకుంటున్నాను కదా. మైండ్ అంతా నాకు వాటి మీదే ఉన్నది తప్ప ఏమీ కొనుక్కోవాలనే ఉద్దేశం కానీ ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు చిన్న చిత్కా ఫంక్షన్స్కి కానీ దేనికి వెళ్తున్నా సరే ఆర్టిఫిషియల్లీ వేసుకుని వెళ్తున్నాను. సంధ్య ఏమో ఏదైనా ఒక చిన్నది తీసుకోవచ్చు కదమ్మా అని అన్నది. నేను లేదు కొనటానికి అంటూ ఏమీ వెళ్ళలేదండి, అసలు ఐటమ్స్ చూడమ్మా చాలా బాగుంటాయి అని చెప్పి తీసుకువెళ్ళింది. అలానే మ్యారేజ్ డే బర్త్డే వస్తుంది కదా, గుర్తుగా ఏదన్నా తీసుకో అని కూడా తను అనటం జరిగింది. ఏమండి షాప్కి వెళ్ళి చూస్తే ఏంటండి అసలు ఆ నగలు, ఎంత గోల్డ్ కొనకూడదు అనుకున్న వాళ్ళకైనా సరే కొనేసుకోవాలనిపిస్తుందండి. అంత బ్రహ్మాండమైన మోడల్స్ ఉన్నాయి ఏంటండి, అంటే తక్కువ తక్కువ వెయిట్లోనే చక్కా పెద్ద పెద్ద హారాలు. పూర్వం అయితే అండి బండలు బండలుగా చేయించేసుకునే వాళ్ళం నగలు, ఎందుకంటే బంగారం తక్కువ ఖరీదు ఉండేదప్పుడు. ఇప్పుడు అలా కాదు కదండి, బంగారం ఖరీదు చూస్తే ఆకాశాన్ని అంటుతోంది. కాబట్టి
తక్కువ వెయిట్లో ఎక్కువ లుక్ వచ్చే వస్తువుల్ని ప్రిఫర్ చేయాలి. అలా అండి, ఇవన్నీ కూడా అసలు 50 గ్రాములకి పెద్ద పెద్ద హారం, 70 గ్రాములకి పెద్ద పెద్ద హారాలు. ఇవన్నీ కూడా సంధ్యా మామ్ అండ్ మీ టాక్స్లో వీడియో పెట్టిందండి, లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి మీరు, చాలా బాగున్నాయండి. అలానే గోల్డ్ ఇప్పుడు రేటు పెరిగిపోయి ఉన్నది, ఇప్పుడు కొనటం కరెక్టేనా అని ఎవరన్నా అనుకోవచ్చు. పెద్ద వస్తువులకి లంసమ్గా క్యాష్ తీసుకెళ్ళి కొనుక్కోవటం మాత్రం ఇప్పుడు ఈ టైంలో కరెక్ట్ కాదండి. చిన్న వస్తువులు అంటే పర్వాలేదు, ఇలా పెద్ద పెద్ద హారాలు ఇటువంటి వాటికి కొనుక్కోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయండి ఈజీవి. ఒక పద్ధతి ఏమో నెలకి వాయిదాల పద్ధతిలో చిట్టులాగా కట్టేయటం గోల్డ్ షాప్లో. ఇప్పుడు సిబిజేలో కూడా ఆఫర్ నడుస్తుందండి, ప్రతి నెల మనం ఎంతైనా కట్టొచ్చు, 1000 రూపాయల నుంచి ఎంతైనా కట్టొచ్చు అండి, 5000, 10000, 25000 మీ ఇష్టం ఎంతైనా కట్టుకోవచ్చు. అలా ఒకటి. అట్లానే మన దగ్గర ఉన్న గోల్డ్ను కూడా అక్కడ డిపాజిట్ చేయటం, అంటే మనం అప్పుడప్పుడు కొని ఉంచుకున్న బంగారాన్ని ఈ షాప్లో ఇచ్చి డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, వస్తువు తీసుకునేటప్పుడు మనం ఇచ్చిన గోల్డ్కి కూడా తరుగు మజూరీ పడదు. అట్లానే మనం నెల కట్టిన దానికి ఎట్లానో తరుగు మజూరీ వెయ్యరు. సో మనకి వస్తువు చాలా లాభసాటిగా వస్తుందండి, ఎందుకంటే ఏ వస్తువు అయినా సరే ఇప్పుడు తరుగు మజూరీలు ఎక్కువ పడిపోతున్నాయి. అసలు పెద్ద వస్తువులకి ముందు ఈ తరుగు మజూరీలకే భయపడిపోవాల్సి వస్తుందండి. అంటే పెద్ద పెద్ద హారాలు, వడ్డాణం, ఇలా ఏమైనా సెట్లు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు స్కీమ్లో జాయిన్ అవ్వటం, అలానే మన దగ్గర గోల్డ్ని డిపాజిట్ చేయటం బెస్ట్ ఆప్షన్ అండి. నాకు ఈ వడ్డాణం భలే బాగా నచ్చిందండి, 127 గ్రాముల్లో ఉన్నదండి, ఎంత బాగుందో. అసలు అదేం చెక్కుడండి, దేవాలయంలాగా ఉన్నది, ఏనుగుల, దేవతా విగ్రహాల, గొడుగుల, ఎన్ని రకాలు చెక్కారండి ఇందులో. ఇలా నక్షీ వర్క్తో హారాలు, వడ్డాణం ఇటువంటివి తీసుకోవాలనుకోండి, వీటికి తరుగు మజూరీలు ఎక్కువ ఉంటాయండి. అందుకని స్కీమ్ కట్టండి, ఈజీగా మనకి తరుగు మజూరీ లేకుండా కేవలం బంగారం కాస్టు, ట్యాక్స్, స్టోన్స్వి ఇటువంటివే ఉంటాయి. అంటే మనం చాలా మటుకు లాభపడవచ్చు అన్నమాట అండి. అలానే బంగారం కోసం ప్రతి నెల డబ్బులు కట్టడం అంటే మన ఆడవాళ్ళం కూడా చాలా జాగ్రత్తగా పొదుపు చేసి కడతాం కాబట్టి అది కూడా మంచి విషయమేనండి. కాబట్టి ఎక్కడో అక్కడ అంటే మంచి పెద్ద షాపుల్లో చక్కగా స్కీమ్ అయితే మీరు జాయిన్ అవ్వండి. అలానే షాపింగ్ చేశాను కదండి, నాకు నచ్చిన ఒక కంఠాభరణాన్ని తీసుకున్నానండి, ఇదిగోండి సిబిజేలోనే. నాకు ఈ మోడల్ చాలా బాగా నచ్చింది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానండి, అది కనపడంగానే తీసుకున్నాను అన్నమాట. ఇదిగోండి, ఇదే అండి నేను తీసుకున్న కంఠాభరణం. కంటే అంటారండి, పూర్వం కంఠాభరణం అని అనకుండా కంటే అంటారు, ఇప్పటికీ దీన్ని కంటే అనే పిలుస్తారండి. మనలో చాలామందికి తెలిసే ఉంటుంది పూర్వం వస్తువు అండి ఇది, దానికి కొంచెం ఇప్పుడు లేటెస్ట్ హంగులన్నీ సమకూర్చారు తప్ప, ఈ కంటే అంటే ఒకటే పెద్ద కడియం లాంటిది మెడకి ఉండేదన్నమాట, ఇప్పుడు దాన్ని రెండు భాగాలుగా చేసి మధ్యలో ఒక లాకెట్ వేసి కంటే అని చెప్పి తయారు చేస్తున్నారు, అంటే కొంచెం మోడర్న్గా. ఇది నాకు చూడంగానే బాగా నచ్చిందండి, పెద్ద ల్యాకెట్తో అటు ఇటు కంటెతోటి ఉన్న ఈ మోడలు లైట్ వెయిట్లోనే ఉన్నదండి. ఎందుకంటే నేను ఎప్పుడు కంటె తీసుకోవాలని ఇంతకు ముందు నుంచి అనుకుంటున్నానండి, ఒకసారి నర్సన్నపేట వెళ్ళినప్పుడు కూడా చూస్తే అక్కడ చాలా వెయిట్లో ఉన్నదన్నమాట. అమ్మ వద్దులే ఇంత వెయిట్ పెట్టి తీసుకోను అని చెప్పి ఆగిపోయాను. కానీ ఇక్కడ లైట్ వెయిట్లో నాకు కంటె కనిపించేసరికి వెంటనే తీసుకోవాలి అని అనుకున్నానండి. అటు ఇటు రెండు కొమ్ముల్లా ఉన్నాయి చూడండి, ఇవేమో ఎంతలా ఉన్నాయి, లైట్ వెయిట్ అంటున్నారేంటండి అని ఎవరన్నా అనుకోవచ్చు. ఇవి హ్యాలోగా ఉంటాయండి, అంటే లోన ఖాళీగా ఉంటుందన్నమాట. లావుగా ఉండే కడియం ఎలా ఉంటుందండి, ఆ టైప్లో ఉంటుందన్నమాట, అటు ఇటు రెండు కొమ్ముల్లాంటివి. మధ్యలో ల్యాకెట్ కూడా వెనక మనకి స్టోన్స్ కనిపించే విధంగా, అంటే లైట్ వెయిట్లోనే పెద్దగా కనిపించేలాగా ల్యాకెట్ కూడా వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చిందండి. అయితే మీకు డౌట్ రావచ్చు, మీరేమో లైట్ వెయిట్ అంటున్నారు, ఇదేమో ఇంత లావు ఉన్నది తపడతపడ అయిపోతుందేమో అని చెప్పి. లేదండి, దానిలోకి లక్కని ఫిల్ చేస్తారన్నమాట, మనం కొనుక్కున్న తర్వాత లక్క ఫిల్ చేయించుకోవాలి, అప్పుడు ఏమీ అవ్వదు, తప్పట అవ్వదు అన్నమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా హ్యాలోగా ఉంటుందండి ఈ గొట్టం అంతా అని, గొట్టం మోడల్లో ఉంటుంది అన్నమాట లోపల, ఆ గొట్టంలోకి లక్కని నింపుతారండి, అప్పుడు మనకి డిజైన్ పోవటం కానీ ఎటువంటివి జరగదు.
ఇక ల్యాకెట్ విషయానికి వస్తే ఈ ల్యాకెట్లో వైట్ స్టోన్స్, కెంపులు, అడుగున ముత్యాలు ఉన్నాయండి. ఆ ముత్యాలు కూడా ఇలాగా ఏదో గుట్టపోసల్లాగా వేలాడేవి కాకుండా స్టిక్ చేసినట్లు గట్టిగా దానికి ల్యాకెట్కే అతుక్కున్నట్టు ఉండటంతో అది కూడా ఆ మోడల్ కూడా నాకు బాగా నచ్చింది. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కదా, ఆ హోల్ కనిపిస్తుంది చూడండి కొట్టడానికి, అందులోంచి లక్కని ఫిల్ చేస్తారండి. లక్కా బంగారం లాగా అతుక్కుపోయారు అని ఒక సామెత ఉంటుందండి. బంగారానికి లక్క పెట్టడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమేనండి. బంగారంలోకి అలాగా లక్కని నింపుతారనమాట, అందువల్ల మనకి డిజైన్ ఏమి చిక్కు చెదరకుండా ఉంటుంది. ల్యాకెట్కి అటువంటి వీలేమి లేదండి, నార్మల్గా అలానే ఉంటుంది. ల్యాకెట్ కొంచెం హెవీగానే ఉందిలేండి. మధ్యలో లక్ష్మీదేవి, చుట్టూ స్టోన్స్, చిలకలు, ఇట్లా డిజైన్స్ రకరకాలు వచ్చినాయండి. నాకు చాలా గమ్మత్తుగా అనిపించి తీసుకున్నాను. లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటున్నారు, ఇంతకు వెయిట్ ఎంత అండి అని మీకు డౌట్ రావచ్చు. వద్దునే సరదాగా మిమ్మల్ని ఆట పట్టించడానికని చివరి వరకు చెప్పట్లేదు అనమాట. అంతే అండి, 20 గ్రాములండి. 20 గ్రామ్స్లో నాకు హెవీగా ఉన్నట్లు అనిపించింది. అంటే ఈ కంటే గ్రాస్ వెయిట్ వచ్చి 35 గ్రాముల 300 మిల్లీ ఉన్నదండి. అందులో ఈ స్టోన్స్ అని అయ్యని అన్నీ 14 గ్రాముల 600 మిల్లీ తీసేస్తే 20 గ్రాముల 700 మిల్లీలతో ఈ కంటే తయారైందండి. దీనికి కొంచెం తరుగు మజూరీలు ఎక్కువే పడతాయండి, ఎందుకంటే ఇది నక్షి వర్క్ కదా, అందువల్ల కొంచెం ఎక్కువే పడతాయి. అట్లనే ఈ స్టోన్స్, జిఎస్టి అన్నీ కలిపి 147,000 రూపాయలు ఎక్కిందండి. నేను సాధారణంగా చెల్లించట్లేదండి మధ్య బంగారానికి, కానీ ఈ మోడల్ చూసి ఎప్పటి నుంచో లైట్ వెయిట్లో తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అరే దొరికినప్పుడు మనం గబాలను తీసుకోకపోతే మళ్ళీ మిస్ అయిపోతాము అనే ఉద్దేశంతో వెంటనే ఓకే చేశానండి. ఓకే చేసి మంచి పనే చేశాను అనిపించింది. వెంటనే మా అక్కయ్యకి కూడా ఫోన్ చేశానండి, ఎందుకంటే అక్కయ్య నేను షాప్కి వెళ్ళే ముందు ఫోన్ చేస్తే నీకు ఏదైనా మోడల్ నచ్చితే నాకు కూడా తీవి అని ముందే చెప్పిందండి. నాకు కంటే నచ్చిందక్క అని చెప్తే వెంటనే నాకు కూడా తీసేసేయి అని చెప్పింది. కానీ అక్కడ రెండు లేవండి, ఒకటేమో ఆర్డర్ ఇచ్చేసాము, అక్కయ్యకేమో ఆర్డర్ ఇచ్చేసాము. ఎందుకంటే సిబిజేలో మనం ఆర్డర్ ఇస్తే ఏ ఊరైతే ఆ ఊరికి వాళ్లే పంపించేస్తారు. సో ఖమ్మంకి అక్క దగ్గరికి వాళ్లే డైరెక్ట్ పంపించేస్తారనమాట. ఇదిగోండి ఈ కంటే నేను పెట్టుకుంటే ఇలా ఉంది. మెళ్ళో ఏం లేదని కంగారు పడకండి, కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్నాను కదా అందుకని మెళ్ళో ఏం వేసుకోవట్లేదు. 2 రోజులు ఏం వేసుకోవద్దని చెప్పారు, జస్ట్ ఇది మాత్రం ఒకసారి పెట్టుకుని వెంటనే తీసేసానండి. ఇదిగోండి నేను పెట్టుకుంటే ఇలా ఉందన్నమాట. మన ఫ్యామిలీ అందరికీ చూపించి మీ అందరికీ నచ్చింది అని అంటే అప్పుడు అమ్మయ్య చాలా బాగుందంట అని చెప్పి బోళ్ళంత ఆనందపడతానండి. నిజానికండి ఇది ఏదో 20 గ్రాముల వస్తువులాగా లేదండి, చాలా హెవీగా ఉన్నది, చాలా బాగుంది, ఒక క్లాసీ లుక్ ఉంది, ట్రెడిషనల్గాను అనిపించింది అనమాట అండి. సరే మన ఫ్యామిలీలో వాళ్ళు కూడా ఎవరన్నా నచ్చితే ఆర్డర్ ఇచ్చన్నా చేయించుకుంటారనే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో వెతుకుతున్న కంటే మోడల్ లైట్ వెయిట్లో దొరికేసరికి సరే బర్త్డే, మ్యారేజ్ డే ఈ రెండింటి సందర్భంగా ఈ కంటే తీసుకుంటున్నాను అని ఒకటేదో ఒకటి లింక్ చేసుకోవాలి కదండి, అలా లింక్ చేసుకుని తీసుకున్నానండి. నేను తీసుకున్న ఈ కంటే మీకు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి, మీకు నచ్చితే మోడల్ తీసుకుని మీరు కూడా చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళినా మోడల్స్ వెతుక్కోవడానికే మనకు టైం సరిపోవట్లేదండి, మనకు మనసుకి నచ్చిన మోడల్ దొరకట్లేదు. అందుకనే ఇలా ఏదన్నా నచ్చిన మోడల్ ఉన్నప్పుడు చేయించుకోవటానికి ప్రయత్నించండి. అలానే గోల్డ్ కొనుక్కోవటానికి స్కీమ్ జాయిన్ అవ్వటానికి మీరు ప్రిపేర్ అవ్వండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే మస్ట్గా స్కీమ్లో జాయిన్ అయ్యి అంతో ఇంతో కడుతూ ఉండండి. తక్కువ ఎక్కువ ఎంతో కొంత కడితే బంగారం అవురుతుందండి పిల్లలకైనా మనకైనా అని. మీకే మీరు ఎన్నన్నా చెబుతారు మీకు అన్నీ అమర్చిపెట్టున్నాయని నా మీద అడిపోకండమ్మా, కష్టపడందే ఎవ్వరికి ఏది రాదండి, కష్టపడండి. అది ఎవరి కోసమో, బయట వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం మనం కష్టపడి సంపాదించుకుందాము. ఎదుటి వాళ్ళని చూసి బాధపడితే మనకేం రాదు కదా, మనం ఎలా సమకూర్చుకోవాలి అన్నది ప్లాన్ చేసుకుందాము. నాకు తోచిన సలహాని మీకు చెప్తూనే ఉంటానమ్మా. అందున పిల్లలున్న వాళ్ళు అయితే మరింత జాగ్రత్త పడండి. ఈరోజు నేను తీసుకున్న కంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. భగవంతుడి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిలా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.